సమస్య పెద్ద. ఎక్కడి నుంచి వచ్చినావు? మాది భద్రాచలం సార్. మాది ఏం సమస్యలో వచ్చినా? నా ఇంటి సమస్య సార్. నేను 1988 కట్టుకున్న ఇల్లు. నేను నాకు ఒక పెంకిటిల్లు అనమాట, 7.5 సెంట్లు భద్రాచలం గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుకుండా కొత్తపేట కాలనీలో కృపాదానం మాస్టర్ గారు అని ఖాళీ స్థలంలో మా నాయనకి తాతల ముత్తాతల కాలంలో మేము బ్రాహ్మిన్స్ అనమాట. వాళ్ళ తాత ముత్తాతలు 40 ఎకరాలు గోదావరి పరివాహక ప్రాంతంలో భూములు ఇచ్చారనమాట. అవన్నీ అమ్ముకున్నాడు అనమాట. అమ్ముకుని బ్యాంకుల్లోను వాటర్లోను దాచుకున్నాడు అనమాట. బోల్డ్ భద్రాచలం పేపర్ మిల్లు కట్టక ముందు షేర్లు కొనుక్కున్నాడు. దాని మీద ఒక 20-30 కోట్లు వచ్చినాయి మా నాయనకి మిగతా మీ 4 అన్నదమ్ములకి 5 మొత్తం అన్నదమ్ములు. అది అందరూ కలిసి పంచుకున్నారు. నా అమాయకత్వం చూసి నాకు ఒక రూపాయి ఇవ్వలే. ఇట్లా నాకు అన్యాయం చేశారంటే ఇలా బాధపడుతున్నా నాకు అంటే నీకు సరే అని చెప్పి నీకు ఆ స్థలం నీకు ఇస్తున్నా ఇల్లు కట్టుకున్నాడు. సొంత అన్నదమ్ములు మా నాయన ఇద్దరు అంత నాకు అన్యాయం చేసింది వాళ్ళే. కొద్దిగా నేను మెతకకుంటాను చిన్నప్పటి నుంచి. నాకు మెతకుంటాను అని నేను ఆసరా తీసుకుని నాకు ఇవ్వలేదన్నమాట. సరే ఇవ్వలేదని ఊరుకున్నా. ఆ 7.5 సెంట్లు ఇచ్చారు కదా అని ఆ 7.5 సెంట్లలో కష్టపడి ఒక 50,000 పెట్టి 3 పర్సెంట్లు బంగ్లా పెంకిటి ఇల్లు కట్టుకున్నా. కట్టుకున్న కొంతకాలానికి మా నాయన చేరిండు 1 పర్సెంట్లు. తర్వాత మా 2 అన్నగారు రవికుమార్ అని ఆయన చేరిండు. ఇదేంటి ఇట్లా చేరారంటే అది నీ మొత్తం నిన్ను ఇల్లు గోలగొట్టేస్తా అనిపించింది. ఆయన మా 2 అన్న రవికుమారు, మా నాయన, మా చిన్న తమ్ముడు, మా పెద్దన్న హైదరాబాద్లో అగ్రికల్చర్ చేసి రిటైర్ అయ్యిండు. లాయర్ పనిచేస్తూ ఉంటాడు ఆయన పార్ట్ టైంగా. ఆయన వీళ్ళందరూ కలిసి నన్ను బెదిరిస్తున్నారు. మొత్తం నిన్ను ఇల్లు గోలగొట్టేస్తా అంటున్నారు. 2 భాగాలు గోలగొట్టినాం కదా, ఈ భాగాన్ని కూడా గోలగొట్టేస్తాం. నాకు ఉంది ఒక పాప అమ్మాయి, 34 సంవత్సరాలు నడక మాటారని హ్యాండిక్యాప్డ్. ఇంకో 2 మగపిల్లలు ఉన్నారు. వాళ్ళకు కూడా ఏమీ ఇవ్వలేదు. నేను చిన్నపాటి ఉద్యోగం చేశాను. నేను అంగన్వాడీ ఆఫీస్లో జూనియర్ అసిస్టెంట్ చేశాను. అంతకుముందు 24 సంవత్సరాలు ఎంఏ సోషియాలజీ పాస్ అయ్యి లంచం ఇవ్వకపోవడం వల్ల శారథి స్టూడియో పక్కన ఉంది, డైరెక్టర్ ఆఫీస్ ఉందన్నమాట. దాని గురించి 6 సార్లు ఆమరణ నిరాదీక్ష చేశా. ఎంఏ పాస్ అయ్యి నాకు 24 సంవత్సరాల దాకా జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ ఇవ్వలే. నాకు అంతా లంచగొండి వ్యవస్థ అంతా అట్లా ఉందన్నమాట. తెలంగాణ గవర్నమెంట్ అంతకుముందు అన్యాయమే, ఇప్పుడు అన్యాయమే. తెలంగాణ వచ్చి ప్రజలకు ఎటువంటి మేలు జరగలేదన్నమాట. కాంగ్రెస్ వచ్చింది, ఈ ఆశ జరుగుతుంది, నాకు న్యాయం జరుగుద్ది అని ఆశతో ఈ ప్రజావాణి పెట్టగానే డిసెంబర్ 8వ తారీఖున వచ్చాను. నేను వచ్చి ఇక్కడ ఆల్రెడీ కలిసి అప్పుడు ముఖ్యమంత్రి గారు వెళ్ళేసరికి వెళ్ళిపోతున్నారు. సీతక్క గారు ఉన్నారు. ఆ సీతక్క గారు ఉన్నప్పుడు టక్ పోయి దరఖాస్తు ఇచ్చా, తీసుకున్నా. ఆ జిల్లా కలెక్టర్కి రాసి పంపించారనమాట. నా ఉద్యోగం సమస్య పెట్టా, ఇది రెండు పెట్టా. రెండు ఆ ఉద్యోగం సమస్యట వరంగల్ ఆమెకి పంపించారట. అది ఆమె లంచగొండమన్నమాట. ఆమె న్యాయం చేస్తే నాకు నమ్మకాలు లేవు. ఈ ఇంటి సమస్య నాకు ఎవరైతే అన్యాయం చేశారో ఆ కొత్తగూడెం కలెక్టర్ గారికి పంపించారట. పోయి ఆమె అడిగితే మాకు రాలేదు. సమస్య నాకు చేసేది ఆమె ఆయన కోర్టుని ఏం చేస్తారంటే లంచం తీసుకున్న వాళ్ళు ఏం చేస్తారు, నా దగ్గర హక్కులన్నీ నా దగ్గర ఉన్నాయి, నేను ఇంటి పనులు కడుతున్నా, ఏం చేయలేక ఏం చేస్తున్నారు, ఆ ఇంటిని కోర్టు కేసులో వాయిదా చేస్తున్నారు. నెల తరబడి సంవత్సరాలు గడిచిపోతుంది అనమాట. 2017 నుంచి గడుస్తుంది. అది ఇప్పుడు 2024 వచ్చిందనమాట. నిన్న పోయి కలిసి ఆమె దర్బార్లో కలిస్తే నీ కోర్టు కేసు ఉంది కదా, ఇది నా మీద సీరియస్ అయ్యి అదేంటమ్మా నాకు ముఖ్యమంత్రి గారి నుంచి వచ్చింది కదా, న్యాయం చేయాలి అని ముఖ్యమంత్రి గారు దరఖాస్తు కదా, ఇది నీ న్యాయం చేయాలి, పరిశీలన చేయాలి కదా, న్యాయం మీరు భద్రాచలం ఈవో గారిని పిలిపించాలి. ఇప్పుడు ఈవో గారు లేకపోతే అక్కడ డివిజనల్ ఈవో ఉంటాడు అనమాట, జిల్లాధికారి. ఆయన పిలిపించి ఇక్కడికిక్కడ మీరు అన్నింటికి పరిష్కరిస్తున్నారు కదా, నాది పరిష్కరించాలి, నాది ఉంటే నాకు న్యాయం చేయండి, నా తప్పు అయితే నా మెడ మీద తలగా తీసేయండి అమ్మా అని అలా అడిగినాను. నేను ఆ కలెక్టర్ని అడిగినా, అలా అడిగినా పోలీసు వాళ్ళని పిలిపించింది అనమాట. పోలీసు వాళ్ళు రండి, జైల్లో పారేస్తారా, అక్కడ నా ప్రాణాలు విడుస్తా నేను అనేసరికి సరే 16 తారీఖు రాపో అని ఆ గట్టిగా అరిచిందా ఉన్నాను. అది నా నమ్మకాలు లేదు. ఇది నాకు ఇది 4వ సారి ఇది ఇది ఎట్లాగ న్యాయం జరగట్లేదు. ఆ 16వ తారీఖు నా కేసు ఎట్లాగో ఆమె లంచగొండి కలెక్టర్ గారా, 16వ తారీఖు కోర్టులో వాయిదా ఉంది, ఆ రోజు నేను చూస్తలేని సంగతి అని అరిచి పంపించేశారనమాట. కలెక్టరు కలెక్టర్ కింద సూపరింటెండెంట్ ప్రసాద్ అన్న ఆయన చేసి చెప్పించింది అనమాట. కలెక్టర్ కూడా కసిరి కొట్టుకుంది. ఆ పోలీసు వాళ్ళు సాగు చేసింది. వాళ్ళు నా దగ్గరకు వచ్చారనమాట. సిఐ ఎవరు వచ్చారు. వచ్చేసరికి వెళ్ళిపోవు 16వ తారీఖు ఉంది కదా వెళ్ళిపోమంటే నేను ఆమెతో వెళ్తూ కూడా చెప్పా, కలెక్టర్ గారని మీరు ఐఏఎస్ఐ నుంచి భయపడేదేం లేదు, నేను ఏదో చిన్నపాటి ఉద్యోగం చేశా, మీరు గవర్నమెంట్ నౌకరే, నేను గవర్నమెంట్ నౌకరే, మీరు చదివా, నేను ఐఏఎస్ చదివితే నేను ఎంఏ పాస్ అయ్యా, నేను హిందీ డిగ్రీ పాస్ అయ్యా, నాకు చదువు తెలుసు, న్యాయం తెలుసు, నాలాంటి వాళ్ళనే మీరు అన్యాయం చేస్తంటే ఇక సామాన్య జనాలను మీరు ఎంత న్యాయం చేస్తున్నారు, మీకు మీరేదో న్యాయం చేస్తారని రేవంత్ రెడ్డి గారు మీకు భద్రాచలం కలెక్టర్ కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఆఫీస్కి కాగితం పంపిస్తే ఇదేనమ్మా మీరు నాకు చెప్పేది, అది కూడా ముఖ్యమైన ప్రత్యేకంగా రాలేదు, మండే దర్బార్లో వచ్చి మిమ్మల్ని కలవడానికి వచ్చాను నేను, మీ పక్కన డివిజనల్ జిల్లా పంచాయతీ అధికారి ఉన్నాడు ఆయన్ని పిలిపించండి, నాది వాస్తవమా కాదా, ఎన్ని సంఖ్య ఎంతకాలం వాయిదా చేస్తారు, ఇప్పుడు 16వ తారీఖు కొట్టేస్తారా, మీరు నాకు అన్యాయం చేస్తే వదిలిపెట్టాను నేను, ప్రజావాణి కార్యక్రమం ఉంది ఇంకా నడుస్తుంది, నాకు కాస్త రేవంత్ రెడ్డి గారి మీద మా ముఖ్యమంత్రి కష్టాలు పడ్డాడు వచ్చాడు న్యాయం చేస్తాడని చెప్పా, లేకపోతే నా బిడ్డను తీసుకెళ్ళి 34 సంవత్సరాల అమ్మాయి నాకు న్యాయం జరగకపోతే అక్కడ ఆ ప్రజావాణి ప్రజాభ దర్బార్ దగ్గరే నా ప్రాణాలు విడిచిపెడతానమ్మా అని చెప్పొచ్చా.
ఈ విషయాన్ని మీ దిశ టీవీ విడుదల వెలుగు ద్వారా ఆ ముఖ్యమంత్రి గారికి నా బాధని తెలియజేసి నాకు ఇంటి భాగాలు రెండు భాగాలు కూడగొట్టి అక్రమ అద్దెల వ్యాపారం చేస్తున్న మా అన్నదమ్ములు మా నాయన రెండో భార్య రాజ్యలక్ష్మి మా నాయన చనిపోయాడు అనమాట ఈ మధ్య కింద సంవత్సరం జూన్ 10వ తారీఖున. మా మిగతా అన్నదమ్ములు మా తమ్ముడు మా ఊళ్ళో అనే ఫైనాన్స్ వ్యాపారం చేస్తాడు కోట్లల్లో, ఆ పాత భూమి డబ్బులతో వ్యాపారం చేస్తున్నారు వాళ్ళు. మా చిన్న నాయన రెండో భార్య రాజ్యలక్ష్మి ఆ ఇంటిని ఆక్రమించి అద్దెల వ్యాపారం చేస్తున్నారు. ఆ ఆక్రమణ భాగాలను విడగొట్టి నా భాగాలు నాకు ఇప్పిస్తే నా బిడ్డకు నేను చచ్చిపోతున్నా ఏదో ఒకటి దిక్కుంటుంది అనమాట. ఆ అమ్మాయిని ఇంట్లో పడుకోబెట్ట శవంలో ఉంటుంది, ప్రస్తుతం ఏమీ లేదు, తిండి తిప్పలేవు అని ఈ దిశ టీవీ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని వేడుకుంటున్నాను నేను. ఏంటి ఇదా?